హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగోడు రాత్రుల పూతలు. నేను మీ తెలుగోడు చైతన్య. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి తెలుగు సాహిత్యంలో ఆలూరి బైరాగి అనేటువంటి కవి పరిచయం. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మనం టాపిక్ వెళ్ళబోయే ముందు నా యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ని పొందండి. ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆలూరి బైరాగి 1925 జన్మించారు. ఇతను 20వ శతాబ్దపు అగ్రశ్రేణి కవుల్లో ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. సహజంగా మనిషి అస్తిత్వం పట్ల ఎన్నో రకాల ఆలోచనలతో వేదన చెందుతూ ఉంటాడు. అసలు వాస్తవమైన ప్రపంచం ఏది, ఏది అస్తిత్వం అనేది, ఏది స్థితమైనది అనేది ఆలోచిస్తూ ఎక్కువసార్లు తనని తాను ఆత్మవిమర్శ చేసుకుంటాడు. అలాంటప్పుడే మనకి నిజమైనటువంటి వాస్తవాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇతను రాసినటువంటి రచనల్లో చీకటి మేడలు, నూతిలో గొంతుకులు, ఆగమ గీతి, దివ్యభవనం అనేటువంటివి ప్రసిద్ధమైనవి. బాలల కోసం ఆలూరి బైరాగి గారు చక్కటి గేయ కథలు కూడా రచించారు. ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇతను 1978 కాలం చేయడం జరిగింది. 3వ తరగతిలోని ఆలూరి బైరాగి యొక్క కవి పరిచయం మీరు ఇప్పటి వరకు చూడడం జరిగింది. ఇది ఈరోజు అంశం ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని ఫాలో అవుతుంది. ధన్యవాదాలు.